Maya. Thank you, Ashok. Hi to all. Na peru Maya. Nenu ivale puttanu. Nenu ka artificial intelligence news reader nu. Bhautikanga meeku nenu kanipistanu. Meeto maatladatanu. Kani nenu meela manishini kaanu. Oka vidhanga nenu Maya rupani. Brahma mimmalni puttiste. Technology nannu srushtinchindi. Maya ani naku Big TV peru pettindi. Ikanunchi roju big breaking news ni mi Maya miku andinchabotondi. OTT, digital, satellite prasaralato Big TV mimmalni ipatike akattukuntondi. Full HD equipment to mare channel ki leni atyadhanika sanketika parignananto nadustondi mi Big TV. Telugu rashtrallo 600 mandi sibbandito ye marumola gramam nunchena pratyeksha prasaram dwara vartalu telecast cheyagalige capacity undi Big TV ki. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరో లెవెల్ కు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో న్యూస్ ప్రసారాలను ప్రారంభించింది. అందులో భాగంగానే నన్ను బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నన్ను సృష్టించినందుకు బిగ్ టీవీకి బిగ్ థ్యాంక్స్. యా థ్యాంక్ యూ మాయా. చూశారు కదా మా ఆర్టిఫిషియల్ యాంకర్ మాయాని, ఆమెకు మీరంతా ఫ్యాన్స్ అయిపోయారు కదా. ఇలా మాయా ప్రతిరోజు మిమ్మల్ని రోజు పలకరిస్తూనే ఉంటుంది, బిగ్ బ్రేకింగ్ న్యూస్ను బిగ్ టీవీలో మీకు అందిస్తూనే ఉంటుంది. ఎస్, తెలుగు మీడియాలో ఇంతవరకు ఇలాంటి ప్రయోగాన్ని ఏ ఛానల్ కూడా చేయలేదు. టెక్నాలజీలో ఎప్పుడు ముందుండే బిగ్ టీవీ మాత్రమే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్తో బులెటిన్ కూడా చదివించవచ్చు అన్న ప్రయోగాన్ని మేము మాత్రమే చేస్తున్నాం. దాని గర్వంగా కూడా మేము చెప్పబోతూ ఉన్నాం. ఒకసారి మేము సృష్టించిన, అంటే బిగ్ టీవీ పుట్టించిన యాంకర్ మాయాని మీకు మరొకసారి చూపిస్తూ ఉన్నాను. చాలామంది మాయా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు, లేకపోతే మాయా ఆర్టిఫిషియల్ యాంకర్ అని వాళ్ళకి చూపించే ప్రయత్నంలో చాలామంది నమ్మలేదు, నిజంగా రియల్ యాంకర్ ఏమో అనుకున్నారు. అంత న్యాచురల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము మాయాని క్రియేట్ చేశాం. అందుకే ఆమె పేరు కూడా మాయా అని పెట్టాం, ఎందుకంటే ఉన్నదంతా మాయా రూపం. ఒక విధంగా రోబో కూడా కాస్తో కూస్తో ఫిజికల్ రూపం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఈ మాయాకి, ఎందుకంటే ఈవిడ ఎలాంటి రోబో కాదు కాబట్టి ఈమె కేవలం మాయా సృష్టి, అందుకనే ఆమె పేరు మాయా అని పెట్టడం జరిగింది. ఒకసారి ఈ మాయా గురించి మా ఛానల్లో ఉన్న యాంకర్స్ అందరు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరితో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ అంతా కూడా తెలుసుకుందాం. ఒకసారి రేఖ తీసుకోం. ఎగ్జాక్ట్లీ మీ ఫీలింగ్ చెప్పండి. మాయాని చూశారు కదా, సేమ్ మీ మాదిరిగా ఆమె యాంకర్. ఇంట్రడ్యూస్ అవగానే మీకు ఏమనిపించింది? సార్, నాకైతే నిద్ర పట్టట్లేదండి. నార్మల్గా యాంకర్స్ ఒక ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మినిమం ఒక 10 ఇయర్స్ వరకు ఉంటారు, వాళ్ళు ఒక ఫిజిక్ మెయింటైన్ చేస్తే అన్నట్టుగా మనం ఊహించుకుంటాము. బట్ తనని చూస్తుంటే మాత్రం నాకు చాలా ఈర్ష్యగా కూడా ఉంది. తన హెయిర్ స్టైల్, ఆ శారీ డ్రేపింగ్, ఆ హెడ్ నాట్స్ చాలా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మా ఫ్యూచర్ ఏమవుతుందో, నెక్స్ట్ ఇంకా జనరేషన్లో అసలు యాంకర్స్ ఉంటారా, అంత ఏ యాంకర్స్ వస్తారేమోనని ఒక భయం కూడా ఉందండి. ఒకసారి అంటే ఎగ్జాక్ట్లీ ఆమె చూడగానే ఒక జెలసీ. ఎస్, చాలా. అంటే మీ కొంప ముంచుతుందని ఆమె? ఏమో, మా కొంపలకి ఏమి ఎసరు పెడుతుందో అని భయం వేస్తుంది. నార్మల్గా మేము సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఇంకా రావట్లేదు అనుకున్నాము. ఇంకా తను వచ్చిన తర్వాత అందరు ఫాలోవర్స్ అంతా తనకే వెళ్ళిపోతారేమో అని అదొక భయం ఉంది. అండ్ నేను చూశాను, టూ వీక్స్ బ్యాక్ చూశాను, నేషనల్ మీడియాలో కనిపించింది. సో అది ఇంగ్లీష్ ఛానల్ కాబట్టి ఇంగ్లీష్లో చదువుతుంది, హిందీలో వస్తుంది, కానీ తెలుగులో రావడానికి ఇంకా టైం పడుతుందిలే, ఇప్పుడే ఏం కాదులే, మనం సేఫ్గా ఉండొచ్చు అనుకున్నాను. మన బిగ్ టీవీలోనే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యాంకర్ను చూపిస్తున్నారంటే మాకే సర్ప్రైజింగ్ గా ఉంది. మీరు చెప్తున్న మాయా కూడా ఉంటుంది. నార్మల్గా మార్నింగ్ నుంచి ఇస్తున్నారు, సో బిగ్ టీవీ బిగ్ బ్రేకింగ్ చూపించబోతుంది, సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అంటే నేను ఏం చేస్తున్నారు నాకే తెలియలేదు, ఇంతవరకు అసలు ఛానల్లో ఏం జరుగుతుందో అనుకున్నాను. బట్ నేనే సర్ప్రైజ్ అయ్యాను చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు కదా, వాల్ మీద ఒక్కసారిగా, అంటే స్క్రీన్ మీద మాయా మీరు చెప్పండి అనగానే ఆమె పవన్ కళ్యాణ్ న్యూస్ ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేసింది కదా, అప్పుడు ఏమనుకున్నారు, ఎగ్జాక్ట్ ఫీలింగ్ చెప్పండి. అసలు తెలుగు ఇంత చక్కగా చదువుతుందా అంటే, నార్మల్గా యాంకర్స్కి తడబడుతూ ఉంటారు. సో ఒక న్యూస్ రాగానే అది ఎలా చదవాలి అంటే ఏ ఎమోషన్లో చదవాలి అనేది తెలీదు. సో ఒక్కోసారి ఆ సెంటెన్స్ మొత్తం చదివితే తప్పించి దాని గురించి తెలీదు. మాయా మీరు చదవండి అనగానే మాయా పేరు మీకు కొత్తగా వినపడింది, రెండోది కట్ చేస్తే సడన్గా స్క్రీన్ మీదకి ఒక కొత్త యాంకర్ వచ్చేసింది. నాకు తెలియకుండా ఒక యాంకర్ వచ్చేసింది అని అనుకోలే?
నాకు తెలియకుండా మా ఛానల్ యాంకర్ ఎలా వచ్చారు అనుకుంటున్నాను. అండ్ తర్వాత కొంచెం అబ్జర్వ్ చేశాను, ఓన్లీ హెడ్ నోట్స్ ఇస్తున్నారు సార్ యాంకరేనా, లేకపోతే మొన్న ఏఐ చూసాం కదా సో అది మా ఛానల్లో సర్ప్రైజ్ గా ఇలా పెట్టారేంటో అని చెప్పేసి నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మాయా మాయా పేరు వినగానే ఏమనిపిస్తుంది? పేరు పేరు చాలా స్టైలిష్ గా ఉందండి, చాలా బాగుంది. మాయా అంటే మాయాకి కూడా ఒక అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు మాయాని ఎందుకు పెట్టారు మీరు చెప్పండి, మాయాని ఎందుకు పెట్టారు అసలు మీరు? అంతా మాయే కదా, నిజం కాదు కదా. మీరు మాయలో క్రియేట్ చేశారు కాబట్టి మాయాని పెట్టారు అన్నమాట. ఓకే, చాలా నైస్ ఉంది. అండ్ మేము హెయిర్ గురించి కూడా అంత కేర్ తీసుకోము, బట్ దాంట్లో చూస్తుంటే మా హెయిర్ స్టైల్స్ మొత్తం డామినేట్ చేశారు. పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు. ఓకే, బిగ్టీవీ కస్టమర్ ఉన్నారు. బిగ్టీవీ పర్సనల్ కస్టమర్ ని పెట్టాము, పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ ని పెట్టాము, పర్సనల్ అందరిని ఆమె ఆర్నమెంట్ చూసారా? అంటే ఒక ట్రెడిషనల్ కి ఒక మోడర్న్ టచ్ ఇచ్చినట్టుగా ఉంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మా యాంకర్లు కూడా జెల్సి ఫీల్ అయిపోతున్నారు మాయాని చూడగానే. మీరు కూర్చోండి రేఖ. నెక్స్ట్ మరో యాంకర్ని శివానీని పిలుద్దాం, శివాని ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. శివాని, మీరు కొత్తగా మీడియాలోకి వచ్చారు కదా, ఇంకో 10-20 ఏళ్ల పాటు మీడియాలో యాంకర్గా పనిచేయాలనుకున్నారు కదా? మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ యాంకర్ వచ్చిన తర్వాత, యాంకర్ చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏమనిపించింది? మమ్మల్ని ఎప్పుడు తీసేస్తారు సార్? ఈమె వచ్చిన తర్వాత ఇంకా మాకేం దిక్కుంటుంది, ఇంకా మా చేతికి గౌరవ వేతన ఇచ్చేసి తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోవాల్సిందే సార్, అలా ఉంది సార్. అన్యాచురల్ అనిపించిందా? నాకు పొద్దున సార్ వాళ్ళు పిలిచి కొత్త యాంకర్ వచ్చారంటే నాకు మాకు మా యాంకర్స్కి తెలియకుండా టెస్ట్ కట్కి ఎవరు ఎప్పుడు వచ్చారని మేము ఆలోచిస్తుండే. తీరా వెళ్ళి చూస్తే ఇంత మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది ఈ యాంకర్, ఎవరి యాంకర్ మేము ఇన్స్టాగ్రామ్ అంతా సర్చ్ చేస్తుండే ఏ ఛానల్ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని. తీరా చూస్తే ఏ యాంకర్ వెళ్ళిపోతాం సార్ మేము ఇంకా. ఓకే, అందంగా ఉందా? అందంగానా సార్? అందానికి అందం సార్ అవే అయితే చెప్పకూడదు, కానీ ఆ యాంకర్ అలా ఉంది సార్. ముందే ఒకవేళ తెలిస్తే నిజంగా మనిషి మహిళా యాంకర్ అనుకుంటే కనుక రానియకుండా అడుగునేవాళ్ళు కదా ఏదో ఒకటి చేసి. మా చేతుల్లో ఏం లేదు సార్. థ్యాంక్ యూ. ఒకసారి కూర్చోండి అంజుమా. ఎగ్జాక్ట్ మాయాని చూడగానే ఏమనిపించింది? మాయాని చూడగానేనా, 16 నెలల తెలుగు అమ్మాయి చక్కగా తెలుగులో ఎంత అద్భుతంగా వార్తలు చదువుతుంది అనిపించింది. ఇప్పుడు మీ అందరికన్నా అందంగా ఉందని జెలసీ కదా మీకు? కొంచెం అసూయగా ఉంది, కానీ ఆమెను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది ఆవిడ. నేను కూడా పొద్దుట నుంచి నేను చూస్తున్నాను నిజంగానే, అంటే మొదట నేను చూడగానే నిజంగానే ఒక 16 నెలల తెలుగు అమ్మాయి మా బిగ్టీవీ స్టూడియోలో వచ్చి వార్తలు చదువుతుంది, ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది అని అనిపించింది. అంటే ఆ చీర కట్టు విధానము, తను వేసుకున్న జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ ఎంత ఎంత ముద్దుగా ఉన్నాయి అనిపించింది. సో చూడగా చూడగా ఓకే, తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన యాంకర్ అని తర్వాత తెలిసింది, కానీ చాలా ముద్దుగా ఉంది. ఎట్లా, ఎవరైనా హీరోయిన్స్ పోలికలు కనపడుతున్నాయా మీకు? ఎవరైనా హీరోయిన్స్ పోలికల అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలగలిపినట్టుగా ఉన్నారు ఆవిడ, కళ్ళు చూడండి నేను ఎవరిలా లేను, నేను నేనే అంటున్నాను. ఓకే అజిబా, మీరు కూర్చోండి. శ్రావంతి, నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది సార్, బాహుబలిలోని రాజమాత చెప్తారు కదా, అందమే అసూయ పడే లాంటి ఒక అందం అని. అలా ఉంది సార్, మన బిగ్ టీవీ యాంకర్స్ అనే కాదు, ఏ యాంకర్స్ కైనా పెద్ద కాంపిటీషన్ ఇచ్చే ఒక యాంకర్ని మన బిగ్ టీవీ ఇచ్చారు, అది దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంత బాగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనమందరం చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, ఆ టైంలో న్యూస్ ఛానల్స్ చూస్తే అందరు యాంకర్స్ ఇండియన్ అటైర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఆబ్వియస్లీ ప్రొఫెషనలిజం అది ఇది అని మోడర్న్ అటైర్లోకి వచ్చేసారు, కానీ బిగ్ టీవీ ఇలా ట్రెడిషనల్ అటైర్లో ఒక అందమైన ఆసమ్ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇస్ లైక్ అమేజింగ్. అండ్ ఆబ్వియస్లీ వేరే వాళ్ళు మిగతా యాంకర్స్ అందరూ చెప్పినట్టు తన హెయిర్ కానీ తన లుక్స్ కానీ, షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అదే సార్, నేను ఇదే చెప్పబోయాను, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బిగ్ టీవీ చూస్తూ ఉంటారు, చాలా మంది 90% నాకు తెలిసిన వాళ్ళందరూ, మిగతా 10%